హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది యాసింగ్ సీజన్లో బంధుకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై లక్షల మంది రైతులకు రైతుబంధు రై ఖాతాలో జమ కానుంది రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనుంది తెలంగాణ సర్కార్ ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి రైతు బంధు నిధులు రైతన్న ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం అంటే మరో పది రోజుల్లో రైతుబంధు సొమ్ము ఖాతాల్లో పడనుంది గతంలో పంపిణీ చేసిన తరహాలోనే భూమి విస్తీర్ణం వారీగా రైతుబంధు నిధులు జమ చేసే అవకాశం ఉంది గత సీజన్లో రైతుబంధు కోసం ఏ ఏడు వేల మూడు వందల అరవై కోట్లు జమ చేయగా ఈసారి కొత్తగా పట్టాదారు పుస్తకం పొందిన రైతులను కలుపుకొని ఏడు వేల ఐదు వందల కోట్లు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేసింది వానాకాలం సీజన్కు సంబంధించి జూన్ నెలలో అరవై పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా ఏడు వేల మూడు వందల అరవై పాయింట్ నలభై కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్లు కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది అయితే ఈ ఆసంగి సీజన్లో మరింత పెరిగే అవకాశం ఉంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య అందుకు అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది ఇక గత వానాకాలం సీజన్లో మొదటి రోజు ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రెండో రోజు రెండెకరాలు మూడో రోజు మూడు ఎకరాలు ఉన్నవారికి ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి